రాజు ఏడాదికి ఒక కన్యను పెళ్లి చేసుకుంటాడు. ఇప్పటికీ 15 మంది భార్యలు. ఎందుకంటే ప్రపంచంలో చాలా కాలం క్రితం రాచరిక వ్యవస్థ రద్దు చేయబడిందని మనందరికీ తెలుసు. దీనికి కారణం రాజులు పెట్టిన వింత నియమాలు, తీసుకొచ్చిన నియంత చట్టాలు. అయితే ఆఫ్రికాలోని ఒక దేశంలో ఇప్పటికీ రాజరికమే నడుస్తోంది. రాజే ఆ దేశాన్ని పరిపాలిస్తాడు. ఆ దేశం పేరు స్వాజిలాండ్. ఈ దేశం ఆఫ్రికా ఖండంలోని దక్షిణాఫ్రికాతో కలిసి ఉంది. ఇది దక్షిణాఫ్రికాలో ఒక భూబంధిత దేశం. 2018లో దేశానికి స్వాతంత్రం లభించి 50 సంవత్సరాలు పూర్తైన తర్వాత ఇక్కడి రాజు దేశం పేరును ఈస్వాటిని సామ్రాజ్యంగా మార్చారు. ఇక్కడ ఉన్న ఓ విచిత్రమైన సాంప్రదాయం గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఓ ప్రత్యేక పండుగ ఆగస్ట్ సెప్టెంబర్ నెలల్లో జరుగుతుంది. దీనిని రహస్యాలు నిండిన దేశమని కూడా పిలుస్తారు. ఈ దేశం ప్రకృతిలో చాలా అందంగా ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఉమ్లంగా సెరమనీ అనే పండుగ ఆగస్ట్ సెప్టెంబర్ నెలల్లో క్వీన్స్ తల్లి లుడ్జిగిని రాజా గ్రామంలో జరుగుతుంది. ఇందులో 10,000 మందికి పైగా కన్యలు పాల్గొంటారు. వారిలో ఒక యువతిని రాజు పెళ్లాడతాడు. ఈ తంతు ప్రతి ఏడాది జరుగుతోంది. ప్రస్తుతం ఆ దేశాన్ని 3వ మస్వతి పరిపాలిస్తున్నారు. ఇప్పటికీ అతడికి 15 మంది భార్యలున్నారు. ఇదే కాకుండా ఈ దేశంలో ప్రజలు పేదరికంతో బ్రతుకుతున్నప్పటికీ వారిని పట్టించుకోకుండా రాజు మాత్రం విలాసవంతమైన జీవనం సాగిస్తాడని ఆరోపణలున్నాయి. ఈ దేశం యొక్క మొత్తం జనాభా సుమారు 13 లక్షలు. కాగా 63% మంది ప్రజలు ఇప్పటికీ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. కడుపు నిండా ఆహారం తినడానికి, బట్టలు ధరించడానికి కూడా స్థోమత లేని స్థితిలో అక్కడి చాలా ప్రాంతాలలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కానీ ఇక్కడి రాజుకు బిలియన్ల ఆస్తి ఉంది. ఈ ఆస్తి రోజు రోజుకు పెరుగుతోంది. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.